హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్, వీడియోలో మనం గోప్చంద్ న్యూ టీజర్ అయితే వచ్చింది. ఆ టీజర్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. సినిమా పేరు వచ్చి భీమా. కర్ణాటక డైరెక్టర్ అన్నారు, డైరెక్షన్ చేస్తున్నారు. టీజర్ అయితే మనం మొదలెడదాం. టీజర్ చూసిన తర్వాత టీజర్ గురించి మనం మాట్లాడదాం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానాం అధర్మస్య తదాత్మానాం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. మందిరం గురించి మళ్ళీ దీని నెక్స్ట్ టాపిక్ అయితే పదహారు 2024లో సినిమా అయితే వస్తుంది. టీజర్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే సినిమాలో ఫుల్ మాస్ ఎలియన్స్ అన్నీ ఉంటాయి. సినిమా ఆల్రెడీ కర్ణాటక డైరెక్టర్ కాబట్టి మామూలుగా మనకి ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ డ్రామా అనేది ఉంటుంది, అది పక్క కన్ఫర్మ్. అసలు ఒక విలేజ్కి సంబంధించి స్టోరీ రకం ఉంది. మరి హీరో ఎలిమెంట్స్ అయితే బాగున్నాయి. గోప్చంద్ దీంతో ఒక బ్లో బస్టర్ కొడతారని నేనైతే పక్క అనుకుంటున్నాను. అసలు లాస్ట్ ఎలివేట్స్ అయితే బాగా ఇచ్చారు హీరోకి. హీరోకి మళ్ళీ బాగా చూపించారు ఈ సినిమాలోన. మరి మీరేమనుకుంటున్నారండి? లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్.